ఒకప్పుడు కాకతీయుల కాలంలో ఇలగందుల జిల్లాను రాజధానిగా చేసుకుని పరిపాలించిన సమయంలో ఇక్కడ ఒక ఇలగందుల గ్రామంలో దాదాపుగా 600 సంవత్సరాల క్రితం మహమ్మాయి దేవాలయం ఏర్పడింది. అయితే ఈ ఆలయానికి ఒక ప్రాముఖ్యత సంతరించుకుంది. అయితే ఈ చారిత్రక ఆనవళ్ళ ప్రకారము ఈ ఆలయాలు దాదాపు 100 ఏళ్ళుగా ఉన్నప్పటికీ కూడా ఆదరణ కరువైతుంది. అంటే ప్రస్తుతం ఈ ఆలయానికి భక్తులు ఇప్పుడిప్పుడే పోటెత్తుతున్న పరిస్థితి నెలకొంది. ఈ ఆలయ విశేషాలు ఏంటి, అమ్మవారి ప్రత్యేకత ఏంటిది, మనతో అర్చకులు ఉన్నారు, వారితో మాట్లాడదాం. చెప్పండి. అంటే ఈ ఆలయం సంబంధించి కాకతీయుల కాలంలో నిర్మాణం జరిగినట్టుగా కూడా తెలుస్తుంది, చారిత్రక ఆనవాళ్ళు కూడా ఉన్నాయంటున్నారు కదా. ఈ ఆలయంలో అంటే ప్రత్యేకంగా ఎలాంటి అమ్మ అంటే స్వయంభూగా వెలిసిన అమ్మవారు కదా మహమ్మాయి. అంటే ఏదైతే మహిషాసుర మర్దిని అమ్మవారికి సంబంధించి మొదటి అవతారము మహమ్మాయిగా కొలుస్తుంటారు కదా, ఇక్కడ ప్రస్తుతంగా మహమ్మాయిగా ఈ వెలిసిన అమ్మవారి ప్రత్యేకత ఏంటి, ఇక్కడ ఎలాంటి పూజలు కొనసాగుతుంటాయి? నా పేరు చిలుకూరు తిరుపతాచార్యుల వారు. నేను గతము 8 సంవత్సరాల నుండి ఇక్కడ అర్చకత్వాన్ని నిర్వహిస్తూ ఉన్నాను. పూర్వము ఇక్కడ ఉన్నటువంటి ఒక పెద్దలు చెప్పినటువంటి ఒక ప్రకారము ఇది ఏనాడో కాకతీయుల కాలంలో వెలిసినటువంటి స్వయంగా వెలిసినటువంటి ఒక అమ్మవారు. మరి ఇక్కడ రాజపరిపాలన చేస్తున్నటువంటి రాజులు కానివ్వండి పూజలు చేసుకునేవారట, అమ్మవారిని బాగా కొలిచేవారట, కాళికామాతను తెలిసేవారట. ఒక్కొక్కరు ఒక్కొక్క ప్రాంతంలో అమ్మవారిని ఒక్కొక్క పేరుతో పిలుస్తారు. కాళికాంబ అంటారు, మహామాయి అంటారు, దుర్గాది అంటారు, లలిత అంటారు, వివిధ రకాలుగా పేర్లు పెట్టి పిలుస్తారు. కానీ అమ్మవారు ప్రకృతి స్వరూపిణి అని చెప్పి తెలుస్తూ ఉంది. ప్రకృతి మహామాయాది, మాయ అంటే ఏమి లేనటువంటిది, మహామాయా రూపం ఏమి లేకుండా గాలి నమూన ఒట్టిగా ఏమి కనబడకుండా శక్తి మాత్రం ఉంటుంది. గాలికి ఏ విధంగా అయితే మనకు కనబడకుండా ఒక శక్తిని ఇస్తుందో ప్రాణవాయుని ఇస్తుందో అదేవిధంగా మహామాయాదేవి మొట్టమొదట ఆ విధంగా ఇక్కడ స్వయంగా వెలిసిందట. ఆ తర్వాత శూన్యంగా ఉంటే ఎట్లా అని చెప్పి కనబడాలి కదా, మనం సృష్టిని నిర్మాణం చేయాలి కదా అనేటువంటి ఉద్దేశంతో ఆమె అవతారం రూపంలో నుంచి స్వయంగా వెలిసి సమస్త లోకాలను విశ్వాన్ని సృష్టించి జీవకుటిని ఉద్భవింపజేసినటువంటి ఒక అమ్మాయి అని చెప్పి పూర్వీకులు మనకు చెప్తా ఉన్నారు. అదే మహామాయాదేవి. డ్యామ్ పరిధిలో పోయినందున ఇక్కడ ఉన్నటువంటి గ్రామస్తులు అందరూ కూడా ఇక్కడ వదిలిపెట్టి చాలా కరీంనగర్లో కానివ్వండి, హైదరాబాద్లో కానివ్వండి, వేరే వేరే ప్రాంతాలలో స్థిరపడి ఉన్నారు. మళ్ళీ ఆదరణ కరువైంది అనేటువంటి ఒక ఉద్దేశంతో ఇక్కడ పెద్దలందరూ నిర్ణయించుకొని విశ్వబ్రహ్మణుల ఆధ్వర్యంలో మరి ఒక కమిటీగా ఏర్పడి పునర్పూజల కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నాము. మహామహిమాన్వితమైనటువంటి ఒక అమ్మవారు ఈ అమ్మవారు. మేము మొట్టమొదటిసారిగా పూజలు మళ్ళీ పునర్ప్రారంభించిన సందర్భంలో అమ్మవారు మాకు ప్రకృతి స్వరూపమైనటువంటి ఒక రూపము హారతిచ్చే సమయంలో మహిషాసుర మర్దిని అవతారంలో ఆ జ్వాల రూపాకారము సెల్ ఫోన్లో ఫోటో తీసినప్పుడు అదే స్వయంగా అమ్మవారు నేనున్నాను మీరు రండి నా దగ్గరకు నేను మిమ్మల్ని చల్లగా చూస్తాను అని చెప్పి చూసినట్టుగా భావించిన విధంగా ఆమె మాకు కనబడ్డది. ఆ తర్వాత ఒకసారి ఇక్కడ 27 యజ్ఞగుండాలు వేసి హోమం చేసేటువంటి ఒక సందర్భంలో కూడా మా ఆవరణలో మలిచినటువంటి ఒక వంకాయ చెట్లు ఏదైతే ఉన్నాయో ఆ వంకాయ చెట్లు ఇక్కడ భోజనం కొరకు వచ్చిన భక్తులకు భోజనం ఏర్పాటు చేసే సమయంలో ఆ వంకాయలను కోసి వండే సమయంలో ఆ వంకాయలో ఓంకారం వెళ్ళింది. అప్పుడు కూడా మేము అనుకున్నాము ప్రకృతి స్వరూపినైనటువంటి ఒక ప్రకృతి మాత, ప్రకృతిలో లభ్యమైనటువంటి ఒక చెట్టులో పుట్టలో గుట్టలో ఎండ్లనైనా కూడా నేనే ఉన్నానని చెప్పి చూపించినట్టుగానే మేము భావించినాము. అప్పటి నుండి భక్తుల ఆదరణ పెరుగుతూ ఉంది. మనకు పైన ఏప్రిల్లో కూడా ఆర్టీసీ ఎండి గారు సజ్జనర్ గారు కూడా కుటుంబ సభ్యులతో వచ్చారు. వచ్చి 5 నిమిషాలు 10 నిమిషాలు అర్చన చేసుకుని పోదామనేటువంటి ఒక ఉద్దేశంతో వచ్చిన వారు కూడా వచ్చినాక ఇక్కడ ఎందుకో నాకు ఇక్కడ పూజ చేసుకోవాలనిపిస్తుందని చెప్పి చెప్పగానే వారి కొరకు ప్రత్యేకంగా హోమ కార్యక్రమాలు, పూజల కార్యక్రమాలు, కుంకుమార్చన కార్యక్రమాలు వారి చేత వారి దంపతుల చేత నిర్వహించడం జరిగింది. వారు దాదాపు 4.5 గంటల సేపు పూజలు పాల్గొని మన అన్నప్రసాదాన్ని స్వీకరించి భోజనం చేసి వెళ్ళారు వారు కూడా. అట్లా దేశవ్యాప్తంగా క్షైవక్షేత్రాలు అంటే శివలింగాలు అంటే స్వయంభూగా వెలిసే శివలింగాలు, వినాయక విగ్రహాలు స్వయంభూగా అంటే సాధారణంగా కనిపిస్తూ ఉంటాయి, కానీ అమ్మవారి స్వయంభూగా వెలవడం చాలా అరుదుగా ఉంటుంది కదా. అంటే ఈ అరుదైన ఘటనలలో ఈ ఎలగందుల ప్రాముఖ్యత అంటే ఇక్కడ ఒక ప్రాముఖ్యత సంతరించుకుందామంటే ఇక్కడ ఎలాంటి ప్రత్యేక పూజలు జరుగుతూ ఉంటాయి? రాజులకు ఆయుధాలు కానివ్వండి, ఇలాంటి కర్మాగారాలు తయారు చేసేటువంటి ఒక కర్మాగారం ఉండేదట. అటువంటి ప్రాంతంలో మాత్రమే మరి ఇటువంటి గుళ్ళు ఉంటాయని చెప్పి మనకు పూర్వీకులు స్థానికులు చెప్తా ఉన్నారు. కాకతీయులు కాళికాంబ ఉపాసకులు మనకు తెలుసు, వారి ఆయంలోనే ఈ గుడి నిర్మాణం అయిందని చెప్పి స్థానికులు కూడా చెప్తా ఉన్నారు. కాబట్టి వారు స్వయంగా ఇక్కడ వెలిసింది అని చెప్పి ఇక్కడ అమ్మవారిని పెట్టి కొలిసి విజయాలు సాధించేవారట. తర్వాత రాను ఇది జిల్లా కేంద్రంగా ఏర్పడ్డదట. ఆ తర్వాత ఇప్పుడు మరి కనుమరుగైపోయి కుగ్రామం అయింది, మండలం కూడా కాలేకపోయింది. మళ్ళీ పూర్వవయం తీసుకురావాలనేటువంటి ఒక ఉద్దేశంతో
దగ్గర ఉన్నటువంటి ఒక కరీంనగర్కు 17 కిలోమీటర్ల దూరం ఉంది. ఇక్కడ మార్గ మధ్యంలో వేములవాడకు పోయేటువంటి ఒక మార్గ మధ్యంలో ఈ మహామాయిదేవి ఆలయం ఉంది. ఇలగంద గ్రామంలో వేములవాడకు పోయే ప్రతి భక్తులు కూడా ఇక్కడ అమ్మవారిని దర్శనం చేసుకొని పోయేటువంటి ఒక ఏర్పాట్లను చేయాలనేటువంటి ఒక ఉద్దేశంతో ఇక్కడ ఉన్నటువంటి ఒక కమిటీ వారు అమ్మవారి ఆజ్ఞచేత గుడి నిర్మాణం చేసుకోవాలనేటువంటి ఒక ఉద్దేశం ఉన్నారు. సాధారణంగా సంవత్సరం పొడవునా కూడా ఇక్కడ ప్రత్యేకమైన రోజులు అంటే ప్రత్యేకత విశిష్టత ఎలాంటి పూజలు నిర్వహిస్తూ ఉంటారు? ప్రతి ఉగాది తర్వాత వచ్చేటువంటి ఒక చైత్రమాసంలో మొట్టమొదటిసారిగా వచ్చేటువంటి ఒక శుక్రవారం రోజున విశేషమైనటువంటి ఒక పూజలు నిర్వహించి మహాపడి నైవేద్యం, కుంకుమార్చనలు, హోమ కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నాము. అదేవిధంగా రెండవసారి కార్తీక మాసంలో వచ్చేటువంటి ఒక మొదటి శుక్రవారం కూడా విశేషమైనటువంటి ఒక పూజలు నిర్వహించి హోమ కార్యక్రమాలు, కుంకుమార్చనలు కార్యక్రమాలు నిర్వహించి చేసి బ్రహ్మోత్సవాలు చేస్తూ ఉంటాము. అంతేకాకుండా ప్రతి నెలలో కూడా పౌర్ణమి రోజు కానివ్వండి, ఒక అమావాస్య రోజు కానివ్వండి, ప్రతి నెలలో ఇక్కడ కుంకుమార్చనలు, మహాపడి నైవేద్యము, అభిషేకాలు, హోమ కార్యక్రమాలు కూడా నిర్వహిస్తాను గత 8 సంవత్సరాల నుండి. ప్రత్యేకంగా నవరాత్రులు జరిగేటప్పుడు, ఇటువంటి నవరాత్రులు జరిగేటప్పుడు కూడా ఎక్కడ లేని విధంగా అష్టాదశ శక్తి పీఠాలు, మనకు అమ్మవారి పీఠాలు, అష్టాదశ శక్తి పీఠాలు ఉన్నాయని చెప్పి మనకు తెలుసు భారతదేశంలో. అటువంటి అమ్మవార్ల కలశాలను రూపకంగా ఇక్కడ నిర్వహించి అష్టాదశ శక్తి పీఠాలతోటి దేవి నవరాత్రులు నిర్వహిస్తాము. అదే వినాయక చవితి అప్పుడు వినాయకుడి నవరాత్రులు కూడా నిర్వహిస్తాము. మొత్తంగా చూసుకున్నట్టయితే కాలక్రమేణా ఈ ఆలయాన్ని ఒక ప్రత్యేకత సంతరించుకుంది. మహిమాన్విత మహమ్మాయి అమ్మవారి దీవెనలు భక్తులకు ఎల్లప్పుడూ ఉంటాయి. ఈ ఆలయాన్ని ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి ఈ ఆలయాన్ని ధూపదీప నైవేద్యాల కైంకర్యాలన్నీ కూడా జరిగేటట్టుగా కూడా చూడాలంటూ కూడా అర్చకులు కోరుతున్న పరిస్థితి. కెమెరా పర్సన్ సుమంత్, శ్రీకాంత్, మైత్రి ఛానల్, కరీంనగర్.